హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సిరి ఈరోజు మా కాలేజ్ ఫస్ట్ డే అంటే మేము ఆల్రెడీ ఓరియంటేషన్కి టూ డేస్ వెళ్ళాము బట్ మాకు క్లాస్ ఈరోజు ఫస్ట్ డే మా ఇంటి దగ్గర నుంచి మా కాలేజ్ ఎయిటీన్ మైల్స్ ఈరోజు కాలేజ్ అంతా ఒకసారి చూద్దాము అని చెప్పి మేము ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము నాకు ఇలా కాలేజ్కి వెళ్తుంటే మళ్ళీ నా బీటెక్ డేస్ గుర్తొచ్చాయి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోతుంది ఒక స్టూడెంట్ లైఫ్లోంచి నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ అలాగే స్టూడెంట్ లాగా బ్యాక్ వచ్చేసరికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది మాకు ఫార్టీ మినిట్స్ డ్రైవ్ కాలేజ్కి ఈరోజు నేను నా కాలేజ్ గురించి కూడా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను పర్టికులర్గా నేను ఈ కాలేజ్కి రావడానికి రీజన్స్ అని చెప్పి మా యూనివర్సిటీ నేమ్ వచ్చేసి మాంట్ క్లేర్ స్టేట్ యూనివర్సిటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ టైం వినుంటారు నేను కూడా నా యూఎస్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు కాలేజెస్ అన్నింటి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఈ కాలేజ్ అసలు నేను ఎప్పుడు వినలేదే అనుకున్నాను బట్ ఈ కాలేజ్ గురించి తెలుసుకున్న తర్వాత నాకు కాలేజ్ బాగా నచ్చింది అండ్ నాకు ఫోర్ రీజన్స్ ఉన్నాయి ఈ కాలేజ్కి రావడానికి యుఎస్లో మాస్టర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఫస్ట్ వచ్చేది మనకు ఎంత ఫీ అవుతుంది ఈ యూనివర్సిటీకి అని చెప్పి నాకైతే యూనివర్సిటీలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ లోపల నా మాస్టర్స్ అయిపోతుంది అది నా ఫస్ట్ రీజన్ ఇది నా బడ్జెట్లో ఉంది కాలేజ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను పబ్లిక్ యూనివర్సిటీలోనే చదువుదాం అనుకున్నాను సో మాంట్లే స్టేట్ యూనివర్సిటీ ఈజ్ ఏ పబ్లిక్ యూనివర్సిటీ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి నేను సేఫెస్ట్ ప్లేస్ చూస్ చేసుకుందాం అనుకున్నాను నాకు న్యూజెర్సీ సేఫ్ అనిపించింది అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి కోర్స్ కరిక్యులం నేను బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ తీసుకున్నాను నేను యూనివర్సిటీస్ గురించి సర్చ్ చేసినప్పుడు చాలా యూనివర్సిటీస్ కోర్స్ కరికులం వచ్చేసి మేనేజ్మెంట్ సైడ్ ఉంది బట్ నాకు టెక్నికల్గా కావాలి కోర్స్ కరికులం అని చెప్పి కాలేజెస్ ఫిల్టర్స్ చేసేటప్పుడు నాకు మాంట్లే స్టేట్ యూనివర్సిటీ బెస్ట్ అనిపించింది ఇది నా ఫోర్త్ రీజను సో నేను ఫిల్టర్ చేసుకున్న కాలేజెస్లో నాకున్న ప్రయారిటీస్ ని బట్టి నేను మాంట్లై స్టేట్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నాను నా కాలేజ్ గురించి అయితే అసలు ఏ ప్రాబ్లం లేదు నాకైతే కరికులం కానీ కాలేజ్ కానీ అన్నీ బాగా నచ్చాయి నాకు యూనివర్సిటీ గురించి బాగా నచ్చింది ఏంటి అని అంటే మనం ఏం మెయిల్ చేసినా గానీ వాళ్ళు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో రెస్పాండ్ అవుతారు అలాగే అప్లికేషన్ ఫిల్లింగ్ కి వెబినార్స్ కండక్ట్ చేస్తారు వీసా ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి అని చెప్పి వెబినార్స్ కండక్ట్ చేస్తారు మనల్ని అసలు ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టరు ప్రతి దాంట్లోనూ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు నా యూనివర్సిటీ గురించి అయితే ప్రజెంట్ అంతే ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను ఈరోజు నా ఫస్ట్ డే క్లాస్ ఉన్నాను కదా మాకు కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది క్లాస్ ఎలా ఉంటుంది అసలు మన వాళ్ళు ఉంటారా ఉండరా అని చెప్పి క్లాస్కి వచ్చి చూసేసరికి క్లాస్ అంతా ఖాళీగా ఉంది బట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అందరూ వచ్చేసారు క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది మాకు క్లాస్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ టూ అవర్స్ క్లాస్ చెప్పారు లాస్ట్ హాఫ్ అన్ అవరు ఇంట్రడక్షన్ అడిగారు అందరిది సో ఇంట్రడక్షన్లో అర్థమైంది ఏంటి అని అంటే క్లాస్ మొత్తంలో థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటే మన వాళ్ళు ఓన్లీ టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారని చెప్పి డేటాబేస్ సిస్టమ్స్ క్లాస్ అయితే అయిపోయింది ఫస్ట్ వీక్ అసైన్మెంట్ కూడా ఇచ్చేశారు క్లాస్లో ఉన్నంతసేపు ఏమనిపించలేదు కానీ బయటకు రాగానే మాకు చాలా చలేసింది ఇదంతా హిల్ ఏరియా కదా కొంచెం చలిగానే ఉంటుంది క్లాస్ అయితే అయిపోయింది ఇంకా కాలేజ్లో మొత్తం తిరుగుదామని చెప్పి అనుకున్నాము యూనివర్సిటీ హాల్ నుంచి బయటకు రాగానే రైట్ సైడ్ మా బిల్డింగ్ అనిపించింది ఫెలిసియానో స్కూల్ ఆఫ్ బిజినెస్ అది బిజినెస్ మేజర్ ఉన్న వాళ్ళందరికీ అదే బిల్డింగ్ బట్ మా క్లాస్ మాత్రం యూనివర్సిటీ హాల్లో జరిగింది కాలేజ్ అంతా ఒక రౌండ్ తిరిగేసి ఇంటికి ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకున్నాము ఆ క్యాబ్ వచ్చేలోపు ఎక్కడైనా వెళ్ళి కూర్చుందాం అనుకున్నాము అలా వెళ్తా ఉంటే మాకు అయ్యో బొమ్మల్లా కనిపించాయి వాటిని చూస్తే అది ఏదో నిజంగా మనుషుల్లానే ఉన్నాయి చీకట్లో సడన్ గా కదిలితే గుండె ఆగిపోయింది ఇంకా కాలేజ్ నుంచి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము వెళ్ళి కుక్ చేసుకొని తినాలి దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ కమ్ విత్ ద అనదర్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ బాయ్ బాయ్